ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. 912 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కస్టడ్లు ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్రోత్సాహాల కోసం ప్రభుత్వం ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహాలను ఇస్తుందని తెలిపారు. సుమారు 70,000 కోట్ల పెట్టుబడులతో 4 లక్షల ఉద్యోగాల కల్పనలకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక 30,000 మందికి ఇప్పటికే ఇదే రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మనకు కల్పించడం జరిగింది. అధ్యక్ష, దాంతోపాటు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పి మిత్రులు ఆనంద్ గారు, అదే రకంగా నరేందర్ రెడ్డి గారు కూడా అడిగినారు. అధ్యక్ష, పోయిన 6 సంవత్సరాల్లో ఒక 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం తెచ్చుకున్నాం. అధ్యక్ష, దానిలో భాగంగా ఇంతకుముందే నేను తమరి ద్వారా సభకు నివేదించినట్టు 1,60,000 కొత్త ఉపాధి అవకాశాలు మనం సృష్టించుకున్నాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకముందు ఈ రంగంలో కేవలం 50,000 ఉద్యోగాలు మాత్రమే ఉండేది. అధ్యక్ష, దానికి ఈరోజు అదనంగా మరి 1,10,000 ఉద్యోగాలు అదనంగా, అంటే మొత్తం 2,10,000 ఉద్యోగాలు మొత్తం అధ్యక్ష 1,60,000 అదనంగా రావడం జరిగింది. అధ్యక్ష, ఇందులో లాస్ట్ 1 ఇయర్లోనే ఒకవైపు ఈ కరోనా ఇబ్బంది ఉన్నప్పటికీ పోయిన 1 సంవత్సరంలోనే కొత్తగా 40 కంపెనీలను కూడా మనం ఇక్కడికి ఆకర్షించడం జరిగింది. అధ్యక్ష, దాంతోపాటు వారు మన ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని అడిగారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో, అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అధ్యక్ష, ఆ రంగానికి సంబంధించి క్యాపిటల్ సబ్సిడీ రూపంలో 2 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కానీ, అదే రకంగా పోర్టు నుంచి ఇక్కడికి తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్ రవాణా సబ్సిడీ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి విద్యుత్ వినియోగం కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా పాలసీలో అన్ని వివరాలనే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం